భారతదేశంలో ప్రజలంతా భిన్నత్వంలో ఏకత్వంలో కలిసిమెలిసి ఉంటారని పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో 101 వారాలుగా ప్రతి గురువారం పేదలకు అన్నదానం చేస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను ఆయన అభినందించారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో గురువారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్, పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, పెద్దపల్లి జెండా చౌరస్తాలో ప్రతి గురువారం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంలో ప్రజలంతా కలిసిమెలిసి ఉంటారని అన్నారు. ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని హిందూ ముస్లిం అనే తేడా లేకుండా పేదలందరికీ అన్నదానం చేస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అభినందనీయులని అన్నారు. ఇలాగే ఇక ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. ప్రతి గురువారం జెండా చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ రోజు అన్నదాన కర్త మొహ్సిన్ అహ్మద్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ప్రతి గురువారం, ఇది 101వ వారం, ప్రతి గురువారం నాడు వీళ్ళు మరి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు నిత్య అన్నదానంలాగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారికి ముందుగా వారిని అభినందిస్తూ, మరి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం టైప్లో మనం కలిసిమెలిసి హిందూ ముస్లిం అంతా కూడా కలిసిమెలిసి ఉంటారు కనుక దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు హిందూ అని చూడకుండా ముస్లిం అని చూడకుండా ప్రతి ఒక్క మన భారతీయుడైతే అయిపోయి వారు పేదవారైతే అయిపోద్ది వారికి పట్టడి అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపి మేము కూడా వాళ్ళకు సాయం చేసినట్టు వాళ్ళ ఒకరు ఒక పూట భోజనం పెట్టి ఒక పూట కడుపు నింపిన మా జన్మ ధన్యమైతే అనే విధంగా వీరు సభ్యులు ఏదైతే ఈ సేవా కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారో ఈ సేవా కార్యక్రమ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మన శుభాభివందనాలు తెలుపుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఈ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పెద్దపల్లి పట్టణ ప్రజల నియోజకవర్గ ప్రజలందరి ఆదరాభిమానాలు చెరగొట్టుకున్నందుకు వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ నేను వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా చేత అన్నదానం చేయించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.